చాలా ఘోరమైన నటుడొకతనుండేవాడు. చాలా చెత్త నటన అతనిది. ఒకసారి అతను సుప్రసిద్ధ హ్యామ్లెట్ నాటకం వేస్తున్నాడు. నాటకం జరుగుతున్న కొద్దీ అతని నటన మరీ అధ్వాన్నమైపోయింది. అందులో టు బి ఆర్ నాట్ టు బి అనే సుప్రసిద్ధ సన్నివేశానికి రాగానే ప్రజలు అతని మీద వస్తువులు విసరడం మొదలుపెట్టారు. వాళ్ల చెప్పులు తీసి అతని మీద విసిరేశారు. అతను స్టేజి దిగి ఇలా అన్నాడు, చూడండి, ఈ చెత్త కథ రాసింది నేను కాదు. All the miserable people in the world think there is something wrong with the creation. ప్రపంచంలో విచారంగా ఉండే వాళ్ళందరూ సృష్టిలో ఏదో లోపం ఉందనుకుంటారు. సృష్టికర్త ఏదో తప్పు చేశాడనుకుంటారు. ఈ తప్పేమిటో వివరించి చెప్పడానికి లేదా ఆ తప్పు వాళ్లని ఎలా బాధిస్తుందో చెప్పడానికి వాళ్ల దగ్గర ఎన్నో తత్వాలుంటాయి. ఈ ప్రపంచంలోని తత్వాలన్నీ ఒకటిగా చేరిస్తే అన్నిటినీ ఒకచోట పెట్టినా వాటికి ఈ చెట్టులో ఒక్క ఆకుకున్న అందం కూడా ఉండదు. కాని అవి వాళ్లను జీవితాంతం బిజీగా ఉంచుతాయి. ఎందుకంటే అవి వాళ్లకు నచ్చేటువంటి వివరణలిస్తాయి. సహజంగా తత్వవేత్తలు అంటే పనిలేని వాళ్ళు. స్త్రీలలో ఎక్కువ మంది లేరు కదూ. పనిలేని మగాళ్ళు. కనీసం వాళ్లకు ఎందుకు పనిలేదో చెప్పడానికి ఒక కారణం ఉన్నవాళ్ళు. ఈ పనిలేని మగాళ్ళు వాళ్లకు చేసేందుకు ఏమీ లేదు, సృష్టించడానికి ఏమీ లేదు. ఇలాంటి తత్వాలు పుట్టిస్తూ ఉంటారు. ఏ వ్యక్తైనా సరే తత్వాలు అల్లుతున్నాడు అంటే అది సృష్టి పట్ల చేస్తున్న అపరాధమే అవుతుంది. Nobody has any business even to generate a single thought when so much has been done. సృష్టిలో ఇంత జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన చేయడం అసలు సరికాదు. మీరు ఇక్కడ 1000 జన్మలెత్తి 24 గంటలు శ్రద్ధ పెట్టినా మీకు సృష్టిలో ఇసుమంత కూడా తెలియదు. ఈ విధమైన సృష్టి మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఎవరో వాళ్ల చెత్తగోళ ఆలోచించడం అనేది ఘోరమైన అపరాధం. కాని సమాజపరంగా దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఏ స్థాయికి చేరుకుందంటే ఎవరికీ అర్థం కానట్లు ఏదైనా మాట్లాడితే మీరు చాలా తెలివైన వారని అనుకుంటారు. మేధస్సు అంటే ప్రజలకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని అర్థమయ్యేలా చెప్పడం. మేధస్సు అంటే ప్రజలకు తరతరాలుగా స్పష్టంగా తెలిసిన విషయాన్ని గురించి అయోమయం చేయడం కాదు. అవి తెలివితేటలు కావు. కాని దురదృష్టవశాత్తు అవే తెలివితేటలని అందరూ అనుకుంటున్నారు. ప్రజలు మాటల ప్రేమలో పడి ప్రపంచాన్ని కోల్పోతున్నారు. మళ్ళీ దాన్ని తిరిగి పొందాల్సిన సమయం.
మీరు మనసు అనే చెత్తకుప్ప శిఖరం మీద నిల్చుంటే మీ కాళ్ళు ఎప్పటికీ నేలను తాకవు. మీ కాళ్ళు భూమిని తాకకపోతే ఇదేమిటో మీకు ఎన్నటికీ తెలీదు. ఈ కారణం చేతనే మన సంస్కృతిలో మీరు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఇలా సాగిలపడతారు. వాళ్ల దేహం అంతా భూమికి తాకాలనుకుంటారు. ఒట్టి కాళ్ళు మాత్రమే కాదు, వాళ్ల జీవితంలో చాలా భాగం లేదా రోజులో చాలా భాగం మన సంస్కృతిలో ఒట్టి కాళ్లతో నడిచేవారు. బాగా కఠినమైన ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు తప్ప, ఎందుకంటే భూమితో స్పర్శలో ఉండాలన్నది ఉద్దేశం. మీకు మరేదీ అవగతం అవ్వకపోయినా ఇలాంటి ప్రదేశంలో ఇలా 10 రోజులు కూర్చుంటే చాలు, 1000 పుస్తకాలు చదివిన దానికంటే మీకు ఎంతో ఎక్కువే తెలుస్తుంది. ఎందుకంటే ఇలా కూర్చుంటే చాలు, భూమి తల్లి మీలోకి వెళుతుంది మీ అనుమతి లేకుండానే. సరే, అదంతా నమ్మకండి, ఆవిడ మీలోకి పాకాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ గడ్డిపూస ఎలా అయితే భూమి నుండి బయటకొచ్చిందో మీరు కూడా అదే విధమైన వారు, కాకపోతే కదలగలుగుతున్నారు. లేకపోతే ఇక్కడ ఇలా కూర్చునున్నప్పుడు మీరు కేవలం 1 మట్టి ముద్ద మాత్రమే. అదే కదా మీరు? మీరు మరేదో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు ఓ మట్టి ముద్ద. అదేమీ చిన్న విషయం కాదు. అది కాకుండా మీరు మరేదో అని ఊహించుకుంటే మీరు చిన్నవారవుతారు. లేదంటే మీరు ఈ భూగ్రహమే, మీరే ఈ సృష్టి. అందుకని మీరు ఈ భూమి మీద ఒక చిన్న బొప్పి అంతే, అదేదో తక్కువ విషయం అనుకోకండి. వెలయన్గిరి పర్వతాలు కూడా ఈ భూమి మీద ఒక చిన్న బొప్పి. హిమాలయ పర్వతాలు కూడా ఈ భూమి మీద ఓ చిన్న బుడిపే. మీరు కూడా. మనం సత్యంతో మనకు కుదిరిన అన్ని విధాల్లో సాంగత్యంతో ఉన్నప్పుడే అవగతమవుతుంది. ఏదో చెత్త ఆలోచించడం వల్ల కాదు. ఆ చెత్త టీ పార్టీలో చెల్లుబాటు కావచ్చు, సృష్టిపరంగా అది చల్లదు. అది మీ చుట్టూ మీరు పోగు చేసుకున్న సమాజం అనబడే కొద్ది మంది మూర్ఖుల దగ్గర చెల్లుబాటు కావచ్చు. సృష్టికర్త దృష్టిలో అది చెల్లుబాటు కాదు. మీరు సృష్టికర్త దృష్టిలో చెల్లకపోతే మీరు ఎన్ని పట్టాలు పొందినా అవన్నీ వ్యర్థమే, అవి మిమ్మల్ని నిలబెట్టలేవు. ఈ దేహాన్ని వదిలిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, ఈ మట్టిని మట్టిలో కలిపేయాల్సిన సమయం వచ్చినప్పుడు అవన్నీ అక్కరకు రావు. ఇది నిజం.